ఉదయం అవినీతి మీద పోరాటం ఎలా ఉద్ద అవినీతి మీద పోరాటం అసలు సిద్ధాంతం ఏముంది అసలు అసలు మీ దగ్గర ఎవిడెన్స్ ఏ లేదంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ ఉత్తపు జ్ఞానానికి తీసుకొని వచ్చి చంద్రబాబుని తీసుకొని వచ్చి ఈ వయసులో అతన్ని రాక్షసానందం పొందుతున్నారు తప్పితే ఏంటి ఎవిడెన్స్ అంటే ఏంటి ఇంతేలా ఇంత ఏజ్ లో అతన్ని తీసుకొని చేంజ్ చేయాలి దొంగకి ఏజ్ సంబంధం ఉందండి దొంగతనమే లెక్క గానీ వయసు అంటే ఒక 70 ఏళ్ళోడు రేప్ చేస్తేనో 70 ఏళ్ళోడు దొంగతనం చేస్తేనో 70 ఏళ్ళోడు కుని చేస్తేనో అరిసేకుండా ఉంటారు ఏంటండి వయసుకి ఎగ్జంప్షన్ ఉండవు నేరానికి నేరానికి నేరస్తున్నాయి అరెస్ట్ చేయడమే చట్టం చెబుతుంది సిఆర్పిసి అదే చెబుతుంది మరి ఈయన 2 లక్షల పుస్తకాలు చదువుకున్న దాంట్లో వయసును బట్టి ఏ నేరం చేసినా వదిలేమని ఉందేమో మరి ఆ పుస్తకాల్లో మనకు తెలియదు ఇవాళ ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసి మార్చిలోనే చార్జ్షీట్ ఫైల్ చేసింది ఏమని స్కామ్ జరిగింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అని చెప్పని 300 కోట్ల రూపాయలు పిల్లలకు చదువు చెప్పకుండా ఎత్తేశారని చెప్పారు సైఫన్ అయిపోయింది డబ్బులు అని చెప్పని మాట్లాడారు వందల కోట్ల రూపాయలు అక్కడి నుంచి సిబిఐ నుంచి 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాళ్ళు రాశారు మీ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగిందంట ఏపీ జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ డిపార్ట్మెంట్ మాకు చెప్పింది మీరు చూసుకోమని చెప్తే అప్పటి నుంచి దాన్ని పొడుకోబెట్టి ఒరిజినల్ ఫైల్స్ ఎత్తేశారు ఎత్తేసినాడు ఎవరు ఇవన్నీ ఎవరికి తెలుసు చంద్రబాబుకి కదా మొత్తం తెలిసింది వ్యవస్థ అంతా కూడా కాబట్టి ఎంత పచ్చి దగాకోరు దొంగతనం జరిగితే దొంగతనం చేస్తే అతన్ని ఈ రకంగా వెనకేసుకురావటం అని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వాటం ఉంది కాబట్టి పొత్తు కలవడం వల్ల ఏంటి మీకేమన్నా ఆలోచన భయము లేకపోతే అటువంటి ఏమైనా ఉన్నాయా పొత్తులతో సంబంధం ఏముంటుందండి పొత్తులతో సంబంధం ఏముంటుంది అసలు పొత్తులకి దీనికి సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు నేను మీ కుటుంబాల్లో మేలు చేస్తే మాత్రమే నన్ను మళ్ళీ ఆదరించండి అని చెప్తున్నాడు దాంట్లో పొత్తులకు సంబంధం ఉంది డైరెక్ట్గా జనం కోసం పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జనం మా కోసం జగన్ పనిచేశాడు అనుకుంటే మాకు అవకాశం ఇస్తారని చెప్తున్నాం మళ్ళీ జనాన్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు నమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని అరెస్ట్ అంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ విమానం దిగనీయకుండా చేశారు మరోవైపు రోడ్డు మార్గంలో బయలుదేరి వస్తే రోడ్డు మార్గంలో జనాలను ఆపారు తర్వాత పోలీసుల్ని దాదాపుగా 2000 మంది పోలీసులను పెట్టి పెద్ద గొడవ చేసిన పరిస్థితి నాతో నన్ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు అక్కడికి వచ్చిన పబ్లిక్ డివర్షన్ చూసుకుని పోలీసులు తనకు ఇది చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పారు సో ఎలా చూస్తారు దా ఇట్లాగండి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి విచారణకు తీసుకొస్తుంటే తగుదినమ్మని నేను వచ్చి రచ్చ చేస్తాను పెంట చేస్తానంటే ఏ ప్రభుత్వం ఒప్పుకుంటుందండి ఏ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుంది ఏ పోలీసులు ఒప్పుకుంటారు ఎలా ఇది పద్ధత నువ్వు పద్ధత నువ్వేం చేయాలి సిబిసిఐడి డిఐజీకో లేదా సిబిసిఐడి చీఫ్కో ఫోన్ చేసి సరే ఏంటి అసలు చంద్రబాబు మీద నేరారోపణలు ఏంటి ఏం చేశారు ప్రైమ్ ఆఫీసీ ఉందా మేము తెలుసుకోవచ్చా డైరెక్ట్గా కలవచ్చుగా లేదా డీజీపీని కలవండి సరాసరి అంతేగాని చంద్రబాబు దగ్గరికి నేను వస్తానంటే ముద్దాయి దగ్గరికి ముద్దాయిని విచారణ చేసి విచారణ కోసం తీసుకొచ్చిన ముద్దాయి దగ్గరికి నేను వచ్చి రచ్చ చేస్తానంటే ఊరుకుంటారా సరే అదే డీజీపీ సిఎస్లు కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్న నేపథ్యం మీ అంతా చూస్తూ మీరు ఏదో ట్రాప్లో పడిపోయారు జగన్ చేసిన ట్రాప్లో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇక్కడున్న అధికారులు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయినా అధికారుల సంగతి దేనికండి పేరు నానిగా చెప్తున్నా నీ చేతనే నువ్వు చేయమంటున్నా పేరు నానిగా చెప్తున్నా డీజీపీని వాళ్ళు దాకెందుకు నీ చేతనే నువ్వు చెయ్యి ఏం చేయగలను ఏమీ చేయలేవు సొల్లు కబుర్లకు అలవాటు పడి ఈ సినిమా డైలాగులు సినిమాల్లో బాగుంటాయి వాస్తవానికి ఏం జరిగేవి కాదు జరిగి తెచ్చేవి కాదని అతనికి తెలుసు ఏం చేస్తాడు డీజీపీని ఏం చేస్తాడు చీఫ్ సెక్రటరీని ఏం చేస్తాడు సినిమా నుండి ఇదేమన్నా అదే చెప్తున్నాను అమాయకమైనటువంటి పిల్లల్ని చిన్న చిన్న యువత యువకుల్ని కులం పేరుతో మతం పేరుతో రెచ్చగొట్టి తద్వారా డైలాగులతో ఆకట్టుకుని ఏళ్ళయించుకుంటాకి తప్పితే రాజకీయానికి ఎందుకు పనికి వస్తాడు కానీ బీజేపీ రోల్ని మీరు ఎందుకు ఇందాక కూడా బీజేపీ రోల్ని విమర్శిస్తున్నారు అంటే ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక మాట ఏం చెప్తున్నారు బీజేపీని ఒప్పించైనా సరే నేను ఈ కుటుంబంలోకి తీసుకొని వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు తెచ్చుకోమని చెప్తున్నాం కదా మేమండి తెచ్చుకోమని చెప్తున్నాం కదా బీజేపీని కాదు బీజేపీని కాంగ్రెస్ పార్టీని సిపిఐ పార్టీని అందరినీ కలుపుకునే రండి అని చెప్తున్నాం కదా ఇంకేమైనా పార్టీలు ఉండి కూడా తెచ్చుకోమని చెప్తున్నాం కదా మేము వద్దనే అంటలేదు కదా తెచ్చుకుని కలిసి పోటీ చేయండి కలిసి రండి అయ్యా బాబు అని చెప్తున్నాం కానీ బీజేపీ ఈ అంటే చంద్రబాబు అరెస్ట్ వెనకాల బీజేపీ రోల్ ఏంటి చాలామంది క్లియర్గా చెప్తున్నారు సంబంధం అసలు సార్ ఇది ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ
స్వయం నిర్ణయాధికారం. ఏం చెంచేగిరి లేదు. ఒంగొంగి నమస్కారాలు పెట్టడం, దొంగ దండాలు పెట్టడం, ఎవరికి లొంగేది లేదు.